Telugu technology. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందరికంటే ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మన మొబైల్లో మన స్క్రీన్ పైన కానీ లేదంటే యాప్లో కానీ మనం ఏ విధంగా ఆటోమేటిక్గా మన స్క్రీన్తో టచ్ అంటే మన వేలితో టచ్ చేయకుండా ఏ విధంగా క్లిక్ చేయాలి అక్కడ అని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే ముందుగా మన మొబైల్లో ప్లేస్టోర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఆటో క్లిక్ అనే ఒక యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్లో రిక్వైర్డ్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రిక్వైర్డ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ యాప్ని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సింగిల్ టార్గెట్ మోడ్, తర్వాత ఇక్కడ మోర్ టార్గెట్ మోడ్ అని చెప్పి ఒక టూ ఆప్షన్ చూపిస్తాయి. తర్వాత ఇక్కడ అదర్ కామన్ సెట్టింగ్స్ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన సెట్టింగ్స్ మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింగిల్ టార్గెట్ మోడ్ అంటే మనం సింగిల్ క్లిక్ చేయడానికి ఇక్కడ మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మోర్ టార్గెట్ మోడ్ అంటే ఎట్ ఏ టైమ్ వేరు వేరు ప్లేసుల్లో ఒకేసారి క్లిక్ చేయడానికి మనం ఇది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అదర్ కామన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఏ పెద్ద సెట్టింగ్స్ ఏమి ఉండవు. రిమూవ్ యాడ్స్ అని చెప్పి మనకు ఒకటి ఉంది. ఈ యాడ్స్ రిమూవ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పినట్టుగా మనకు చూపిస్తుంది. సో దీనికోసం ఏంటంటే ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి పెయిడ్ వెర్షన్గా మనం అప్డేట్ చేసుకుంటే మనకు ఆ యాడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో అలా కాకుండా ఈ యాప్ని ఏ విధంగా మనం ఈ ఫ్రీ వెర్షన్లో యూజ్ చేయడం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ సింగిల్ టార్గెట్ మోడ్లో ఏంటంటే ఎట్ ఏ టైం అంటే ఒకే ప్లేస్లో మనకు క్లిక్ కావాలనుకున్నప్పుడు దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఎనేబుల్ చేయడంతో మనకి ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది టాగిల్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మనం ఒకసారి ఈ యాప్ నుంచి బయటకు వద్దాం. ఈ విధంగా యాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ టార్గెట్ మోడ్ అన్నాం కదా, ఇక్కడ సింగిల్ ఈ ప్లేస్లో ఇది మనకు ఓపెన్ కావాలనుకుందాం. దీనిపైన మనం ట్యాప్ చేసినట్టయితే అక్కడ ఫ్లిప్కార్ట్ యాప్ పైన మనం టచ్ చేయలేదు, మనం టచ్ చేసింది వేరే ప్లేస్లో. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా క్లిక్ అవుతూ ఇక్కడ ఇది పాస్ కాలే కదా, ఇది పాస్ అయ్యేంత వరకు అది అక్కడ క్లిక్ అవుతూనే ఉంటుంది. ఇది పాస్ చేస్తే ఆ క్లిక్ అవడం ఆగిపోతుంది. ఇక్కడ ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా క్లిక్ అవుతూనే ఉంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆటోమేటిక్గా ఏదైనా యాప్లో మనం క్లిక్ చేయవచ్చు అన్నమాట. సో ఇవన్నీ నేను ఓపెన్ చేయలేదు కానీ ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే ఉందో యాప్లో ఆటోమేటిక్గా వాటిని అదే క్లిక్ చేసుకుంటూ ఇక్కడ దాకా అది ఓపెన్ చేస్తుంది అన్నమాట. సో ఇంకొక యాప్లో కూడా మనం చూద్దాం, లేదంటే ఇదే యాప్లో ఇంకా వేరే సెట్టింగ్ అయినా పర్లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాప్టాప్ సెషన్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే నేను లేదంటే ఇక్కడ ఈ మిక్సీస్, తర్వాత ఈ హోమ్ కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయి. సో దీనిపైన నేను ఈ టార్గెట్ని నేను ఎంటర్ చేశాను అంటే యాడ్ చేశాను. ఇక్కడ ఈ ప్లే బటన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాటిపైన క్లిక్ అవుతూ ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకు ఆ లోపల ఉన్నవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఈ టార్గెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లిక్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ అవుతూ అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనం స్టాప్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో నెక్స్ట్ జూమ్ అవుట్కి వెళ్ళిపోయి ఇంకా వేరే ఎక్కడైనా మనం క్లిక్ చేయాలనుకుంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ 10 డేస్ రిప్లేస్మెంట్ పాలసీ ఉంది, దీనిపైన మనం చూడాలనుకుంటే ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ అయ్యి అది మనకు ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక టార్గెట్ అనేది ఆ టార్గెట్ ప్లేస్లో మనం ఎక్కడ క్లిక్ కావాలో అక్కడ ఈ పాయింట్ నుంచేసి మనం ఇక్కడ ఈ ప్లే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనం ఆ స్క్రీన్లో ఎక్కడ టచ్ చేయాలో ఆ ప్లేస్కి వెళ్ళి టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ ప్లేస్ ఈ టాగిల్ని మనం టచ్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా అక్కడ క్లిక్ అయ్యి అది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ యాప్ కొన్నిసార్లు ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నాకైతే ఈ యాప్ నచ్చింది, మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే ఈ యాప్ నచ్చింది. ఈ యాప్ మీకు కూడా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి, అంతేకాకుండా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.